హాయ్, గుడ్ మార్నింగ్. ఈ మధ్యకాలంలో బాగా సెన్సేషన్ జరుగుతుంది ఈ సుచి లింక్స్ సినిమా వాళ్ళు మీద చాలా మంచి అభిప్రాయం ఉంది ప్రజలందరికీ. ఎట్లాగూ ఈ సుచి లింక్తో ఇంకొంచెం అభిప్రాయం, మంచి అభిప్రాయం ఇంకొంచెం ఎక్కువైంది. ప్రాబ్లం ఎక్కడంటే ఈ సుచి లింక్స్లో వస్తున్న వీడియోలు చూస్తానికి ఎంత ఇంట్రెస్టింగ్గా చాలామంది జనం ఎగబడి చూస్తున్నారు. ఇవన్నీ సరే వాళ్ళ వీక్నెస్ల మీద క్యాష్ చేసుకోవటం అనుకోండి, దాని గురించి పెద్ద డిస్కషన్ కాదు. ప్రాబ్లం ఏంటంటే అది నిజమాబద్ధమో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండోది, నిజమైతే ఇలాంటివి తీస్తున్న వాళ్ళు ఎవరు? ముందు అమ్మాయిల్ని వాడుకోవటమే తప్పు అనుకుంటే, అమ్మాయిల్ని వాడుకోవటం కాకుండా ఈ వీడియోలు తీస్తూ దాన్ని సాడిస్టిక్గా చేస్తున్న వాళ్ళు ఎవరు? వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? నిజమైతే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అవి అబద్ధం అయితే అబద్ధం చేసిన వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ప్రతిదానికి మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడే చెయ్యాలి అని అనుకోవటం ఎందుకు? ఇది జరిగి ఆల్రెడీ 10 రోజులు అయిపోతుంది. 10 రోజుల నుంచి ఎవరూ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? దాని మీద ఎందుకు జరగట్లేదు? ఎందుకు జరగదు ఈ దేశంలో? చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. మన అంతసేపు నెక్స్ట్ లింక్ ఏమొస్తుంది సుచి అని ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు తప్ప, ఎందుకు ఈ లింక్లో ఉన్నది నిజమైతే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అది నిజమా అబద్ధమా అని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తెలుసుకున్నా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని ఇట్లా మనం ఎంకరేజ్ చేయటం మొదలు పెడితే ఇంకా బస్తానే ఉంటాయి. అవి ఎన్ని నిజమో ఎన్ని అబద్ధమో మనకు తెలియదు. బట్ అన్పాపులర్ చేయటానికి సినిమా వాళ్ళని కానీ ఎవరినైనా కానీ అన్పాపులర్ చేయటానికి, బ్లాక్మెయిల్ చేయటానికి ఈ రకరకాలుగా ఉంటాయి. సో దీన్ని ఎంకరేజ్ చేయకూడదు మనం. అలాగే ప్రభుత్వ సంస్థలు ఏవైతే దీని మీద యాక్షన్ తీసుకోవాలో అవన్నీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా నాతో ఏకీభవిస్తారనుకుంటున్నాను. ఏమంటారు? ఓకే, థ్యాంక్ యూ, బాయ్.